ఉండగలరా? మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేతి వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం, కొడకల్లారా? మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా, కొడకల్లారా? మీరు భాష రాదనుకున్నారా? నాకు ఎరా, నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా? నేనేమో లండన్ లోను న్యూయార్క్ లో పెరిగాను అనుకున్నారా? ఎదవల్లారా? నేను పెరిగింది, పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా? నేను పుట్టింది ఏదో సన్నగా ఉంటాం, నీరసంగా ఉంటాం, ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం, సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలారా, ఎదవల్లారా? బాపట్లో పుట్టినవాడిని సరా, గుడ్డుకారం తినేవాడిరా నేను. చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగిన వాడిరా నేను. ఒంగోలు గోపాల నగర వీధి పళ్ళలో చదువుకున్నానరా నేను. మీరు ఇంకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు? నేను చిన్న 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 స్కూల్లో చదువుకున్నాను నేను, వీధి పళ్ళు. కొడకల్లారా, నా భాష తెలుస్తారా మీకు? మర్యాద ఇస్తామరా మీకు? ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే నేను మాట్లాడా. మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నావంటే మీరు చేసుకుంటారా? ఎవడు కాదు అన్నాడు. పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి తర్వాత నాకు, నేను పెళ్లి చేసుకున్న నా రెండవ భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి, తర్వాత నేను మూడోసారి చేసుకున్నా, విడాకులు చేసుకున్నారా? సన్నాసులున్నారా? ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్పీలతో తిరిగే సన్నాసులున్నారా? మీకేంట్రా నేను చెప్పి ఎదవల్లారా? చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు? ఇక్కడే మంగళగిరిలో వెంకటేశ్వర సినిమా హాలు, సీతారామాంజనేయపేట మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్గా పనిచేశాడు. ఇక్కడే మా నాన్న, మేమేంట్రా, మేము ఐపీఎస్ల ఆఫీసులు బిడ్డలు అనుకుంటున్నారా? మేము గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడడానికి ముత్తకా భాష రా బాబు మాది. సభ్యత సంస్కారం మంచి మట్టి మశానం అన్నీ ఉన్నాయని చెప్పి మూసుకు కూర్చున్నాం. ఇప్పుడు మీకు భీమలారాయకులో చెప్పినట్టుగానే మీకు మంచి మర్యాద మట్టి మశానం పనిచేయదు ఇతని యదవులకి. శిక్షా ధర్మం కొడకల్లారా మీకు? శిక్షాధర్మరా మీకు? నేను ఇన్నిసార్లు తిట్టినా భరించా, పోన్లే రాజకీయం అంటే ఉండదు కదా. ఒరే ఎదవల్లారా, ఎదవాలంటే మళ్ళీ ఇంకొక చిన్న సవరణ. వైసీపీలో ఉన్న అందరని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉంటారు, రెడ్డి గారు ఉంటారు, ఆయన చాలా ఇష్టం, ఆయన గౌరవం ఆయనకు. ఆయనంటే అలాంటి పెద్దలందరినీ, రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళని, అలా వైసీపీలో బూతులు తిట్టుకుండా పద్ధతిగా ఉన్న వాళ్ళని వదిలేసి
వారిని గౌరవిస్తూ బూతులు పంచాంగం తిట్టే ప్రత్యేక